భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు నరసింహాచారి, గంగాధర్, మహేందర్, ఆంజనేయులు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రతి గ్రామంలో ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించారు. దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని పారద్రోలడానికి వైద్యులు, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషికి సంఘీభావంగా దీపాలు వెలిగించారు. దీంట్లో మేము సైతం అంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, వైద్యులు దీపాలు వెలిగించి మోదీ పిలుపుకు భారీగా స్పందించారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో సైతం దీపాలు వెలిగించడం విశేషం. బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతశ్రీ, ఎంపీటీసీ సంభ బుచ్చమ్మ పాల్గొన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాల సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఒక పెద్ద పార్టీగా అవతరించింది. కాబట్టి ఎందుకంటే ఇది భారతదేశానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి యొక్క కృషి వలన అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ కరోనా వల్ల మనం చూస్తూ ఉంటే ప్రపంచంలోనే పెద్దగా ఉన్న ఇప్పుడు అమెరికా లాంటి తర వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా 100 నుంచి మొదలు కొడితే మొదలుకొని 500 కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ యొక్క సీఎం కేర్స్ పిఎం కేర్ సాయానిధికి ఖచ్చితంగా అమౌంట్ పంపాలని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి బోయిన్పల్లి మండలం ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్త, గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరున భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు నిన్న ఆదివారం 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు ఇంటిలో ఉన్నటువంటి లైట్లు ఆర్పేసి ప్రతి ఒక్కరు కూడా మండలంలో ఉన్నటువంటి మండల నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మండల ప్రజలు సహకరించినందుకు అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న సూచించడం జరిగింది. ఎందుకంటే ఆదివారం రోజు 9 గంటల నుంచి 9 నిమిషాల వరకు దీపాలు వెలిగించాలని చెప్పి దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాము.